నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 100,30 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం, 1,500,000 ప్రైవేట్ ఉద్యోగాల కల్పన జరిగిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. దీనిపైన తెలంగాణలో ఉన్న నిరుద్యోగులంతా భగ్గు అంటున్నారు, లెక్క చెప్పండి అని అంటున్నారు. నేను కూడా ఆ లెక్క కోసం వేట కొనసాగించాను, చాలా మందితో మాట్లాడాను. ఎంత క్యాల్కులేటర్ ఉపయోగించినా కూడా 100,000 ఉద్యోగాలు కూడా రావట్లేదు. మరి ఎట్లా ఈ లెక్క చెప్పారు? అద్దంకి దయాకర్ గారు ఉన్న నాతో పాటు, ఆయనకి ఏమైనా క్లారిటీ ఉందేమో ఒకసారి అనుకున్నాను. దయాకర్ గారు, క్యాల్కులేటర్ ఓపెన్ చేశారా? మీకు ఏమైనా క్లారిటీ వచ్చిందా? 150,000 ఎక్కడి నుంచి వచ్చాయి? తెలియని లెక్క ఏమైనా ఉందా మీ దగ్గర? ఎవరిచ్చిండు 150,000 ఉద్యోగాలు? ప్రభుత్వమే చెప్తోంది, స్వయంగా మంత్రి చెప్తున్నారు కదా. ఇప్పుడు 100,000 ఇల్లు కట్టించినట్టేనా? 100,000 ఇల్లు కట్టించడం చూపించినట్టేనా? దీని చాలా ఎవరన్నా వస్తారా? మీరు మధ్యలోనే పోయి ఉద్యోగాలు, మీరు మధ్యలోనే పోయి మేము చూపిస్తామని అంటే అంటారు. ఏదో తలకు మాసిన ముచ్చట్లు కానీ 100,000 ఉద్యోగాలు ఇస్తే అవి మ్యాండేటరీగా మీన్స్ ఏమంటారు, బడ్జెటరీ పోస్టులు. అవి బడ్జెటరీ పోస్టులు వస్తే డెఫినెట్ గా దాని ఖాతా ఖర్చు ఉంటుంది, ఆ ఖర్చు ఏమనండి, నిర్వహణ ఖర్చు అని. ఇప్పుడు మనకు ఏమంటాం, బడ్జెట్ లో అలొకేట్ చేసుకుంటాం, 1,000,000 మంది ఉద్యోగాలకు 800,000 మంది ఉద్యోగాలకు జీతాలు బదలాయింపు వస్తుందో ఒక్కసారి అది ఏమన్నా ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు కానీ, లేదంటే ఇప్పుడు డాంబికాలు చెప్తున్న కేటీఆర్ గారిని కానీ. కాబట్టి వీళ్ళు ఏదో చెప్పడానికి మభ్య పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే చెప్పాలన్నా, ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నాయి 2, దాదాపు 6 జిల్లాల్లో. అంటే ఒకటి హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి, ఒకటి ఖమ్మం నల్గొండ వరంగల్. ఇక్కడ నిరుద్యోగులు పెద్ద ఎత్తున పట్టభద్రులు రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. అక్కడ వాళ్ళను ఏదో మసిగూచి మారేడికాయలు అమ్మి మేము ఉద్యోగాలు 100,000 ఉద్యోగాలు ఇచ్చినాము, 150,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు ఇంతవరకు తీసేసిన ఉద్యోగాలకు ఆ ప్లేస్ లో రీప్లేస్ చేసింది లేదు, బదిలీలు చేసింది లేదు, ప్రమోషన్లు ఇచ్చింది లేదు. పైగా మళ్ళా తగ్గునమ్మా అని 33 జిల్లాలు పెంచిండ్రు, ఒక 130 మండలాలు పెంచిండ్రు, ఒక 10-15 డివిజన్లు పెంచిండ్రు. వీటికి స్టాఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? 100,000 అప్పుడు కాదు, 107,000 అయితే 127,000, 175,000 ఇట్లా వచ్చినాయి. కానీ పెరిగిన ఆఫీస్ అవసరాల రీత్యా ఇప్పుడు 300,000 ఉద్యోగాలు అదనంగా కలిగి ఉంటేనే అక్కడ అధికారులకు కానీ మిగతా వాళ్ళకి ఇబ్బందులు కాకుండా ఉంటాయి. మీరు పని భారం పెంచుతున్నారు, ఉద్యోగులను నియమించట్లేరు. మళ్ళీ మేము ఉద్యోగాలు ఇస్తున్నాం కానీ వీళ్ళు ఏదో అంటున్నారు. ఒక పోలీస్ ఉద్యోగాలు 9,000, ఈ జెన్కో ట్రాన్స్పోర్ లో ఉండే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వలన ఒక 3,000, మిగతాయి మొత్తం కలిసి ఒక 10-15,000 అక్కడక్కడ అడపా తడప వేసినవి తప్పితే 30,000 వరకు లెక్క వాళ్ళు చెప్పిన దానికి రావచ్చు. ఒకవేళ ఇంకా వాళ్ళు కేటగరికల్గా చెప్పగలిగితే కానీ అంతకు మించి ఇవ్వలేదు. వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోగా విఆర్ఓలను రద్దు చేసిండు, దాదాపు 7,000-8,000 మంది విఆర్ఓలను ఇంకా రద్దు చేసిండు. ఇక ఇది ఇట్లా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే బహిరంగ సవాల్కు ఎవరు వస్తారో రమ్మనండి. ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేశారు, మిషన్ భగీరథ వర్క్ ఇన్స్పెక్టర్లని, జూనియర్ అసిస్టెంట్లను తీసేశారు. నేను జస్ట్ ఇప్పుడే ఒక డిబేట్ చేశా, 14,000 మంది విద్యా వాలంటీర్లకి జీతాలు లేవు జనవరి నుంచి. వాళ్ళకి ఉద్యోగం ఉందో తెలియదు, పోయిందో తెలియదు. అవును, మన్రేగా కూడా ఉపాధి హామీ సంబంధించిన వాళ్ళు కూడా ఎన్ని అంత ఎంత మందిని మనము అవకాశాలు కల్పించాలన్నప్పుడు కేంద్రం ఇటు రాష్ట్రము ఉద్యోగ కల్పన చేస్తే వాటిని అన్నిటి పెరికి వేస్తూ ఇప్పుడు కొత్త ముచ్చట చెప్తున్నాం మేము ఇన్ని ఇచ్చినామని. ఒకవేళ వాళ్ళు ఇచ్చింది ఏమన్నా ఏమంటాం, ఈ అవుట్ బయట ఉంటాయి ఏమంటాం వాటిని, ప్రైవేట్ కంపెనీలలో ఎంఎన్సీస్ వచ్చిన అట్లలో వచ్చిన ఉద్యోగాలు చెప్పి వీళ్ళు ఇచ్చినామని అనుకుంటుండేమో మరి నాకు తెలియదు. కానీ దానికి కూడా ఎంత పెద్ద నష్టం అంటే, ఐటీఐఆర్ అనేది ఒక పెద్ద ప్రాజెక్టు, 150,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. దాన్ని మూలన పడేసి ఇష్టానుసారంగా రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ, ఇప్పుడు ఏమంటాము అది అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ ఇప్పుడు ఆ భూములను వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగిస్తూ 1,000 కోట్ల రూపాయలు అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అదే కనుక మీకు చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ కనుక ఐటీఆర్ ప్రాజెక్ట్ అయి ఉంటే నిజంగా కూడా కొంతమంది అయినా తెలంగాణ వాళ్ళకు లేకపోతే ఇక్కడ వాళ్ళకు తెలుగు వాళ్ళకు కొన్ని అవకాశాలు వచ్చాయి. అవి కూడా లేవు ఇప్పుడు అమెజాన్ లాంటి లేకపోతే గూగుల్ లాంటి అన్ని కూడా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వచ్చి ఉన్నాయి.
కానీ ఒక కాన్సంట్రేటెడ్ ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా లేకపోవడం అనేది ఒక సమస్య అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వాల్సిన గురించి తప్పుడు లెక్కలు చెప్పడం అనేది మాత్రం నిజంగా చాలా దుర్మార్గం. దీన్ని మనం చేయించకూడదు. మంత్రి మంత్రి అబద్ధాలు ఆడతారా, మంత్రి తప్పులు చెప్తారా అని అడుగుతున్నారు కొందరు. అబద్ధాలకు అన్నలాళ్ళు, ఇక వాళ్ళ గురించి అలా పాడలు మాటలు చెప్తే కూడా ఎవరు నమ్మడు. అబద్ధం ఆడడం అంటేనే వాళ్ళకే వాళ్ళ చేతనే అవుతుంది, ఇంకెవరి చేత కూడా కాదు. వాళ్ళు చెప్పేది నిజమైనా నిజమని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. నేను ఇది గంటాపదంగా చెప్పగలుగుతా. ఎందుకంటే ఇక ఒకటి ఏమిటి, ఇక మనం పెడితే ఏది ఇప్పుడు మీరన్న మొన్నటి డబుల్ రేపు బెడ్రూమ్ ఇల్లది తప్పించుకొని కూడా మళ్ళా లక్ష మేము చూపిస్తామంటే రాలేదండి. అరే బడ్జెట్ అలొకేషన్ అనేది, బడ్జెట్ ఖర్చు అనేది బడ్జెట్ చెప్తుంది. మీరు ఆ బడ్జెట్ ని డిస్క్లోజ్ చేయండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఇంత ఖర్చు పెట్టినామని చెప్పేసి బడ్జెట్ రిలీజ్ చేస్తే అఫీషియల్ డాక్యుమెంట్ కదా అది, నువ్వు నేను చెప్పేది కాదు కదా రఘు. ఇప్పుడు అట్లనే ప్రతి నెల శాలరీస్ ను మనము ట్రెజరీ నుంచి అకౌంట్ లకు బదిలీ చేస్తున్నాం. ఇగో ఇన్ని ఇన్ని కోట్ల రూపాయలు ఇంత మంది ఉద్యోగులకు అనేది చెప్పమనండి. ఇగో అది అఫీషియల్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గరే ఉంటది కదా. కాబట్టి ఇవన్నీ కూడా మసిపూసి మారేడుకాయలు అనేది. అది ఇక మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎక్కడ మాకు ప్రజలు మమ్మల్ని వ్యతిరేకిస్తారో, ఎక్కడ మమ్మల్ని ఇబ్బందులు పెడతారో అనే ఉద్దేశం తప్పితే మరొకటి కాదు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలుగుతుంది. ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాల్లో ఇప్పుడు ఉన్న 3 లక్షల పైచిలకు ఉద్యోగాల్లో దాదాపు 2 లక్షల 50 వేల పైచిలు కాంగ్రెస్ హయాంలో వచ్చి ఉన్నాయి. మరి కాంగ్రెస్ హయాంలో ఉన్న పెట్టిన ఉద్యోగాలను తీసేసి మళ్ళీ ఏమైనా కొత్త ఉద్యోగాలు పెట్టాలని ఏమైనా చూస్తుండేమో తెలియదు. కానీ ఇది పూర్తిగా యూత్ బాగా గమనించింది. నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగ కల్పన లేదు, ఉపాధి అవకాశాల కొరకు మీరు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేది లేదు. ఇంకా కరోనా సమయంలో 2-3 లక్షల మంది ప్రైవేట్ టీచర్లు బదారణ పడ్డరు, చాలా మంది ప్రైవేట్ ఉద్యోగులు బదారణ పడ్డరు. ప్రతి రంగంలో బట్టల షాపుల నుంచి మొదలు పెడితే ఎక్కడ ఏ రంగంలో ఇలా ఇబ్బందులు ఎదుర్కోవట్లేదు చెప్పండి. సో ఇక ప్రభుత్వాన్ని యువత అయితే క్షమించదని నేను అనుకుంటున్నా. ఇప్పటికైనా నిజాయితీగా ఉన్న ఉద్యోగాలు వేయండి. మీరేమి 3.5 కోట్ల ఉద్యోగాలు వేయమంటలేదు, లేకపోతే ఉన్న యువత దాదాపు 1.5 కోటి ఉంటారు, 1.5 కోటి ఉద్యోగాలు వేయమని ఎవడు అడుగుతలేరు. నీకాడ ఉన్నాయి, నువ్వు చేసింది, నువ్వు కొత్తగా వచ్చినాక నేను ఏర్పాటు చేసిన ఉద్యోగులు గీళ్ళు అనటానికన్నా ఒక ఒక ఏమంటాం దాన్ని ఒక లిస్ట్ ఇవ్వు. ఇగో ఇంతమంది నేను వేసిన, వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారని ఒక వైట్ పేపర్ డిక్లేర్ చేయమనండి, లేకపోతే అసెంబ్లీ సాక్షిగా చెప్పమనండి. అసెంబ్లీ జరిగేటప్పుడు ఏం చేసిండ్రు, రేపు లేదు మళ్ళీ నెక్స్ట్ జరిగేటప్పుడు అయినా చెప్పగలుగుతారా? ఇవన్నీ ఏమీ లేదు. ఉత్తమ్ ముచ్చట్లు చెప్పి ఇక సెక్షన్ ఆఫ్ మీడియాతో డాకా బజాయించుకొని మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోరు కాబట్టి ఏదో మేము చెప్పింది అందరింటారు అనుకుంటే లేదు. చాలా మంది నిరుద్యోగులు, గ్రూప్ 2 ఉద్యోగులు, గ్రూప్ 1 ఉద్యోగులు, ఉద్యోగాల ఉద్యోగార్థులు ఎవరైతే ఇక్కడ అశోక్ నగర్ లో కానీ హైదరాబాద్ లో చదువుకుంటున్న వాళ్ళు అంతా మాకే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అరే 10 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 ఉద్యోగాలు పడకపోతే వాళ్ళు ఏజ్ బార్ అయిపోయినాక ఇక చదివేందుకు వాళ్ళ ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? మీరు మన అంతకంటే ముందు 2012 నుంచి కూడా మనం ఎస్ఐ ఉద్యోగాలు కూడా మీరు మేము తెలంగాణ వచ్చినాక వేసుకుంటాంలే అని చెప్పి పక్కన పెడుతుంది. ఇప్పుడు వాళ్ళందరూ మమ్మల్ని తిట్టుకునే కాడికి వచ్చారు. మీరేమో ఎగ్జామ్స్ రాయని రైతులు వాళ్ళనేమో పూర్తిగా మా పరిస్థితి బదారణ పడ్డది, దీని వచ్చినాక ఏమో చేసానంటే డిఎస్సి లేచిండా రఘుకు అని ఏదో టీటీ సంబంధించి ఆ మధ్యన ఒకటి ఏదో చేసినట్టుంది, కొంత ఊరట ఇచ్చేటట్టు చేసినట్టుంది. కానీ ఏది ఏమున్నా షెడ్యూల్ ఇప్పటికైనా మీరు ఈ 2 సంవత్సరాల కొరకు షెడ్యూల్ ప్రకటించండి. మీరు ముచ్చట్లు చెప్తే మాత్రమే నమ్మే అవకాశం లేదు. ఇంకా ముచ్చట్లతో నెట్ కాస్తా అంటే మాత్రం కాదు. నేను నిజంగా ఎవరన్నా రమ్మనండి టిఆర్ఎస్ తో, నిజాయితీగా రమ్మనండి. సవాళ్ళు కాదు, విద్యార్థుల కొరకు యువత కొరకు మనం ఒక బాధ్యతాయుతమైన అధికార రాజకీయ పార్టీలుగా మనం చర్చ పెడదాం. అఫీషియల్ గా వాళ్ళని మీటింగ్ కన్విన్స్ చేయమనండి, విపక్షాలను అందరిని పిలవమనండి. చూద్దాం మనం ఎన్ని ఉద్యోగాలు నువ్వు ఇచ్చిందో, నిజంగా అది ఇచ్చినాయా లేకపోతే ప్రచారం చేసుకోవడానికి చెప్తున్నాయని తేలాలి కదా. పారదర్శకత ఉన్న ప్రభుత్వం అయితే చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు మరి మీరు మీ పేపర్లలో టీవీలలో చెప్తున్నారు కానీ ప్రతిపక్షాలను పిలిచో లేకపోతే మన అసెంబ్లీలో ఎందుకు చెప్పలేకపోతుంది? దాని మీరు అన్న పాయింట్ వ్యాలిడ్ పాయింటే కదా. ఇప్పుడు 150,000 ఉద్యోగాలు అంటే 150,000 మంది అకౌంట్లు ఆల్రెడీ ఉంటాయి కదా. 150,000 మంది అకౌంట్లలో ఈ జీతాలు పడ్డాయి అని చెప్పేస్తే అయిపోయాయి.
ఈజీ కదా అంతే అసలు ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్ కదా ఇప్పుడు గాల్లో పైసలు ఇస్తలేం కదా మనం అకౌంట్స్ నుంచి ట్రెజరీ నుంచే చేస్తున్నాం కదా ట్రెజరీ ట్రాన్సాక్షన్స్ అయితే అపేరెంట్ గా ఉంటాయి కదా డిస్క్లోజ్ చేయమనండి గ్రూప్ ఫోర్త్ ఉద్యోగులకు ఎంత ఇస్తున్నాము మనం గ్రూప్ వన్ ఉద్యోగులకు ఎంత ఇస్తున్నాము ఎంత మంది ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ డిక్లేర్ చేస్తే అయిపోయాయి కదా లేకపోతే నేను ఇంటికి పిలిచి ఉన్న రోజు మన శాలరీ మన ఏంది కూలీలకు జీతాలు పంచినట్టు ఏమైనా ఇంటికి ఆంటి పంచుతుందా మరి తెలియదు మరి మనకు థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు థ్యాంక్ యూ ఖచ్చితంగా పరిస్థితుల్లో మార్పు రావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ